న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో పద్మ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం జనవరి 25న 132 మందికి కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించారు. సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలు గుర్తిస్తూ కేంద్ర సర్కారు ఆయనను అవార్డు ఇచ్చి సత్కరించింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు. సీనియర్ నటి వైజయంతి మాలకు కూడా పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. ఈ వేడుకలో చిరంజీవి భార్య సురేఖతో పాటు హీరో రామ్ చరణ్, ఉపాసన పాల్గొన్నారు.